సన్మానం చేస్తారు. ఓకే, రాజు తర్వాత ఇంకా రెండు మూడు రకాలు మాట్లాడతారు. అందుగారు మాట్లాడి వాట్సాప్ కేటీ కాబట్టి ఆయన పోయి లీగల్గా కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీడియా లెవెల్ వాళ్ళు మాట్లాడాలని అందరూ సంఘటన చేయాలని ప్రకారం కట్ల కఠిన చర్యలు తీసుకుంటు కాబట్టి ఊరు ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలి. చివరి వ్యక్తి అక్కడ బాగుపడాలి. ప్రముఖ భారతీయ మాజీ ప్రధాని వారు వాజ్పేయి గారు చనిపోయిన నిరసనగా అంటే వాస్తవానికి ఆయనకు ఎంతోమంది నివాళులర్పిస్తున్నారు. దేశమంతా ప్రపంచమంతా దేశమంతా ఆయన కోసం ఎన్నో నివాళులర్పిస్తే ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ వాట్సాప్లో కించపరుస్తూ వాట్సాప్లో ఎంత నీచంగా మాట్లాడిందంటే ఆయన ఒక బాబరీ మసీద్ పూజేతుల ఒక మెంబరు, తర్వాత ముస్లింలు అంటే గిట్టది అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన పైన మేము స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము, దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని భాయప్ప సార్ కూడా చెప్పడం జరిగింది. అందరూ ఎందుకు గమనించాలి, ఎందుకంటే ఈరోజు వాజ్పేయి గారిని ఎంతోమంది గౌరవిస్తున్నారు. ఆయన ముస్లింల దగ్గర కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అనే భారత స్వతంత్రాన్ని కోసం పోరాడిండు, అలాగే మన పార్లమెంట్లో కూడా ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టిండు. అన్ని అట్టడుగు వర్గాలకు కూడా ఎంతో మేలు జరగాలని చెప్పని పెట్టినటువంటి పథకాలు కూడా ఆయన చేసిన సేవలున్నాయి. అటువంటి వ్యక్తిని కించపరచడం చాలా బాధ అనిపించింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పని మేము స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాజ్పేయి దేశం యొక్క మాజీ ప్రధాని గత దినంలో మనకు పరమపదించారు, స్వర్గస్థులయ్యారని చెప్పటకు విచారిస్తూ వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య మన జగిత్యాల్లో గమనించడం జరిగింది. ఈ యొక్క దేశంలో మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేయటం అనేది సబబ్ కాదు. అది ఒక విలువలకు కట్టుబడి ఒక అత్యంత విలువైనటువంటి ఒక వ్యక్తి మీద అసహజమైనటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో ఈ యొక్క ఈ దేశానికి వ్యతిరేకంగా ఒక జాతుల మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి ఈ రకంగా వ్యాఖ్యానాలు చేసి సమాజం యొక్క సమగ్రతను దెబ్బతీయడానికి ఈ యొక్క కుహాన రాజకీయ నాయకులు, కుహాన మతతత్వవాదులు, కుహాన కులతత్వవాదులు ఈ రకమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేయటం మనమందరం నిరసించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క వ్యక్తి పైన తగిన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల లీగల్ సెల్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు.